ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వస్తుండటంతో గోదావరి కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారి కలకలాడుతున్నాయి. దీంతో అధికారులు ఎక్కడికక్కడ గేట్లను ఎత్తి వరద నీటిని కిందకు పంపిస్తున్నారు. తుంగభద్ర జురాల నుంచి వరద పెరగడంతో బుధవారం శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఈ వరద నాగార్జున సాగర్ కు చేరడంతో గురువారం గేట్లు ఎత్తి నీటి విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి నీటి ప్రవాహం పెరగడంతో జురాల 38 గేట్లు ఎత్తారు. ఇంకోవైపు గోదావరి ఉగ్ర రూపం దాల్చుతుంది. మంగళవారం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు గోదావరి 50.60 అడుగులకు పెరగడంతో బుధవారం 2 ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా సింగూరులో కూడా 2 గేట్లను ఎత్తి వరదను కిందకు వదులుతున్నారు.